మళ్ళొక్కసారి మీ అందరు కూడా మీ బిడ్డగా తెలంగాణలో తెలంగాణ వారిని పార్లమెంట్ లో వినిపించాలంటే ఖచ్చితంగా కూడా మీరందరూ ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ నేను మీ బిడ్డని, ఒక రైతు బిడ్డని ఇక్కడ కళ మీద పోటీకి బయట నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు. అయినా కూడా మీ బిడ్డను మీరు ఏ విధంగా కాపాడుకుంటారో, మీ బిడ్డను మళ్ళా ఆశీర్వదించి మూడోసారి ఏ విధంగా పార్లమెంట్ పంపిస్తారో ఖమ్మం జిల్లా ప్రజాన్ని కనుక వదిలిపెడుతున్నా. మీరు పంపించిన తర్వాత తెలంగాణలో తెలంగాణ వాడి ఇలా పార్లమెంట్ లో వినిపించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ వాడిని పార్లమెంట్ లో వినిపించాలంటే అది సాధ్యపడేది బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ సమస్యల గురించి, తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల గురించి వీటన్నిటి కూడా మన సాధ్యపడేది బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. తెలంగాణలో గలబిచ్చేది గత 5 సంవత్సరాలలో చూసినట్టయితే ఒక పార్టీ నుంచి 4 ఎంపీలు పోటీ చేశారు, ఇంకో పార్టీ నుంచి 4 ముగ్గురు ఎంపీలు వచ్చారు, బీజేపీ నుంచి 4 మంది వచ్చారు, కాంగ్రెస్ నుంచి 3 వచ్చారు. గత 5 సంవత్సరాలలో ఏనాడు కూడా తెలంగాణ ప్రజల గురించి కానీ, తెలంగాణ సమస్యల గురించి కానీ, తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి కానీ, తెలంగాణ ప్రజల గురించి ప్రాజెక్టుల గురించి కానీ ఎప్పుడు కూడా వీళ్ళు నోరెత్తలేదు.